హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్. ఫ్రెండ్స్, ఇవాల్టి బిట్కాయిన్ న్యూస్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఒక తీసుకున్న డిఫరెంట్ డెసిషన్ గురించి మీ దగ్గరైతే ఫుల్ ఆఫ్ ఫుల్ షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా మీకు చెప్పడం అంటే, మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోక ఉంటే కింద రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మర్చిపోకుండా గంట కొట్టండి. దాని ద్వారానే పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు మెయిల్ ద్వారా కానీ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా కానీ పొందగలరు. ఫ్రెండ్స్, వాట్ ఈస్ నెక్స్ట్? ఫ్రెండ్స్, ఈ బిట్కాయిన్ న్యూస్లో మనకి మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలనుకుంటే ఫ్రెండ్స్, మీరు టెక్ వీడియోస్ కోసం, తరువాత బిట్కాయిన్ న్యూస్ కోసం, తరువాత బిట్కాయిన్ న్యూ లాంచింగ్ వెబ్సైట్స్ కోసం, తరువాత న్యూ ఎర్నింగ్ యాప్స్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రెండోసారి చెప్పటం, ఎందుకైతే బిట్కాయిన్ గురించి తెలుసుకున్న వాళ్ళకి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో లోపలికి ఎంటర్ అయిపోతాం. ఫ్రెండ్స్, మన ఇండియాలో ఫ్రెండ్స్ క్రిప్టో కరెన్సీని ఎందుకు బ్యాన్ చేస్తూ ఉన్నారు, ఎందుకు దాన్ని డివైడ్ చేసి ఆ క్రిప్టో కరెన్సీ యూసేజ్ అనేది బ్యాన్ చేస్తూ ఉన్నారు అనేది, అది దాని గురించి ఈరోజు తెలుసుకోబోతాం. ఫ్రెండ్స్, మన ఇండియాలో క్రిప్టో కరెన్సీని రెగ్యులేషన్ చేసేదానికి ఒక బిల్ అనేది పనిచేస్తుంది. ఫ్రెండ్స్, అది మన ఇండియన్ గవర్నమెంట్లో. దానికి ఒపీనియన్ క్రిప్టో ఇంక్లూడింగ్ బిట్కాయిన్ అంటే, ఫ్రెండ్స్ మన బిట్కాయిన్ గురించి బిల్ అనేది క్రిప్టో కరెన్సీ మీద రెగ్యులేట్ అవుతుంది, అది మన ఒక గవర్నమెంట్లో. ఎందుకైతే డిఫరెంట్ క్రిప్టో కరెన్సీని యొక్క ఓన్ ఒపీనియన్ వచ్చి ఎవరు తీసుకోకూడదు, ఒక డిపార్ట్మెంటే తీసుకోవాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీంట్లో వచ్చి ఫైనాన్స్ మినిస్ట్రీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది టోటల్గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండదు. ఫ్రెండ్స్, దీంట్లో అప్కమింగ్ బిల్లో వచ్చి వీళ్ళు ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆర్బీఐలో నుంచి కానీ, ఇంకా ఐటీడీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నుంచి కానీ మనకి టోటల్గా ఇన్వెస్టిగేషన్ ద్వారా అప్కమింగ్ బిల్లో వచ్చి దానికి ఫుల్ ఆఫ్ డీటెయిల్ బ్యాన్డ్ అనే మాట మాత్రం ఉండదు. ఫ్రెండ్స్, ఎందుకైతే బిల్ అనేది పాస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా ఆ నెక్స్ట్ బిల్ అనేది ఫుల్ అండ్ ఫుల్గా చెప్తారంట. ఇంకా ఇండియాలో వచ్చి మనకి బిల్ వచ్చి క్రిప్టో కరెన్సీ మీద రెగ్యులేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి, ఇది వచ్చి కన్సర్న్డ్ ఏజెన్సీ నవభారత్ టైమ్స్లో వచ్చి చెప్పుంటారు. ఫ్రెండ్స్, నవభారత్ టైమ్స్ అనేది వచ్చి ఒక ఇండియన్ న్యూస్ రిపోర్టర్ అంటే న్యూస్ పేపర్. ఫ్రెండ్స్, దాంట్లో నుంచి మనకి ఏం చెప్పారంటే, ఈ లాస్ట్ వీక్లో వచ్చి మనకి టోటల్గా రెగ్యులేషన్ చేయాలని, లేకపోతే దాన్ని డివైడెడ్ అన్న చేయాలనేసి క్రిప్టో కరెన్సీ మీద ఎలాగైనా టోటల్గా బ్యాన్ అవ్వకుండా ఇండియన్ గవర్నమెంట్ అనేది రెగ్యులేషన్ చేయాలనేసి ఒక మెయిన్ హెడ్లైన్ అనేది దాంట్లో వచ్చింది. ఫ్రెండ్స్, దీంట్లో ఏమంటే ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఏం ఫేవర్ చేశారంటే, క్రిప్టో కరెన్సీని రెగ్యులేషన్ చేయాలనేసి దాంట్లో వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఫేవర్గా లేదని, తర్వాత టోటల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఎందుకు ఫేవర్గా లేదనేది ఫుల్గా ఇవ్వాలనేసి మన ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది దానికి విన్నపం అనేది పెట్టడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో వచ్చి ఆర్బీఐ కూడా వచ్చి నాటక ఫేవరల్గా లేదు, ఎందుకంటే ఈ విర్చువల్ కరెన్సీస్ మీద వచ్చి ఇది వచ్చి ఫైనల్ చాలా ఫుల్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది వచ్చి విర్చువల్ కరెన్సీ బిజినెస్ అంటే, విర్చువల్ అంటే బ్లాక్ మనీ. ఫ్రెండ్స్, ఇది వచ్చి ఇంటర్నెట్లో దీని యొక్క బ్లాక్ మనీ అనేది చాలా ఒక హవలాగా పెరుగుతుందనేసి ఈ బిల్ ప్రపోజల్స్ అనేది కొంచెం రిజెక్ట్ అనేది ఒక ఆర్బీఐ ద్వారా కానీ, ఇంకా ఫర్దర్గా ఇంకో దీని ద్వారా కానీ వస్తుంది. ఫ్రెండ్స్, కానీ ఒక ఫైనాన్స్ మినిస్ట్రీ పరంగా మాత్రం దీనికి ఫేవర్ అనేది దొరికింది. ఇంకా ఈ బిల్ ప్రపోజల్స్ అనేది పెడతా ఉన్నారు. ఇది వచ్చి క్రిప్టో కరెన్సీ ఎప్పుడైతే బ్లాక్ మనీ అనేది మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనేది ఉన్నదో, అప్పుడు మనకి టోటల్గా ఇలాంటి క్రిప్టో టోకెన్స్ అనేది ఇష్యూయింగ్ చేస్తున్నారు, అంతే బయట అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇంటర్నెట్ మార్కెట్ ద్వారా అలాగా చేయడం ద్వారా మనము టోటల్గా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం బ్లాక్ మనీ అనేది నిర్మూలించలేమనేది ఒక ఆర్బీఐ కానీ ఇంకో దాని ఇంకో ఒక కంపెనీ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఒక టీమ్ ఒక టోటల్గా చెప్పేది. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా ఈ బిట్కాయిన్స్ వచ్చి టోటల్గా ఇన్వెస్ట్ చేసి దీంట్లో వచ్చి టోటల్గా 4 కేసెస్ అనేది డిజిటల్ కరెన్సీ మీద అయితే ఇష్యూ అయినది, ఎందుకైతే డ్రగ్స్ని కొనుక్కోవడానికి టోటల్గా బిట్కాయిన్ అనేది డిజిటల్ కరెన్సీ అనేది యూస్ చేస్తుంటారని. కాబట్టి డిజిటల్ వైడ్గా
టోటల్గా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవుతుంది. అది కరెన్సీస్ ద్వారా బ్లాక్ మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేసి కంపెనీ వాళ్ళు అనేది టోటల్గా అంటే ఎక్స్చేంజ్ చేసేది జరపకూడదు అనే లాస్ట్ మంత్ వచ్చిన దాని ప్రకారం చూస్తే ఈసారి బిల్ పెట్టే ప్రపోజల్స్ అంతే. దీనివల్ల ఫ్యూచర్లో వచ్చి ఇంపార్టెంట్గా టోటల్గా వితౌట్ కరెన్సీ అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని రెగ్యులేషన్ చేయాలనేసి కొంచెం ఫేవర్గా ఉంది ఫైనాన్స్ మినిస్టర్ అయితే. ఇంకా ఎక్స్చేంజెస్ అయితే దీని గురించి ఫుల్ అండ్ ఫుల్ ఫ్లెజ్డ్గా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో వచ్చి ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి దీని గురించి టోటల్గా ఎన్ఫోర్స్మెంట్ వదిలి ఈ నరోకెటస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేది దాని ద్వారా ఈ అఫీషియల్గా దీంట్లో ఉండే డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా క్రిప్టో కరెన్సీ మీద ఆ బిల్ ఒక ప్రొసీజర్ని ఇంకా సిట్ అనేది టోటల్గా ఆల్రెడీ మనకి ప్రీవియస్లీ ఏం అడిగినారంటే ఫ్రెండ్స్ ఇంకమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వచ్చి మెజర్ క్రిప్టో కరెన్సీని ఫుల్ ఆఫ్ దాని యొక్క యూసేజ్ని ఫుల్ తెలుసుకొని దాన్ని పబ్లికేషన్ చేసేటప్పుడు మనకి సెకండ్ రౌండ్ మీటింగ్లో వచ్చి ఢిల్లీలో వచ్చి నెక్స్ట్ మంత్ సెకండ్ రౌండ్ మీటింగ్లో వచ్చి అఫీషియల్గా దీని యొక్క డీటెయిల్స్ అనేది క్రిప్టో కరెన్సీ మీద అఫోర్మెన్స్డ్ ఏజెన్సీ అనేది ప్రొవైడ్ చేసి దాని యొక్క ఫుల్ ఆఫ్ రెగ్యులేషన్ గురించి ఎంత ఫుల్ ఫ్లెజ్డ్గా ఫేవర్ చేయాలో అంత ఫుల్ ఫ్లెజ్డ్గా ఫేవర్ చేస్తామనేసి ఎక్స్పర్ట్స్ అనేది వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్ మనకి. ఇంకా ఈ ప్రైవేట్ సెక్టారు సర్వేష్ త్యాగి ఇంకా బేజర్ సైబర్ లా ఎక్స్పర్ట్ టోల్ టు ద సండే గార్డియన్ దట్ డౌట్ఫుల్ దట్ స్టేట్ విల్ సక్సెస్ ఇన్ బ్యానింగ్ యూస్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. వీళ్ళు వచ్చి దీన్ని బ్యాన్ చేయాలి, క్రిప్టో కరెన్సీ యూస్ చేసేదాన్ని బ్యాన్ చేయాలనేసి సర్వేస్ త్యాగి ఢిల్లీలో వచ్చి సైబర్ లా కింద దీన్ని సండే గార్డియన్లో వచ్చి మనకి టోటల్గా దీని గురించి బ్యాన్ అనే సొల్యూషన్ బ్యాన్ ఇస్ నాట్ ఏ సొల్యూషన్ అంటే ఫ్రెండ్స్ ఈ బ్యాన్ అనేది వచ్చి సొల్యూషన్ కాదు, దీన్ని రెగ్యులేషన్ చేయడం మంచి ఇది, దీన్ని ఎలాబొరేట్ చేయాలి అంటే ఇది రెగ్యులేషన్కి రావాలి, ప్రతి ఒక్కరు యూస్ చేయాలి ఏది క్రిప్టో కరెన్సీస్ అనేది, దీనివల్ల ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనేది ఎవరు చెప్పారంటే ఫ్రెండ్స్ ఇక్కడ సర్వేస్ త్యాగ్ అనేది ఢిల్లీలో అయితే సైబర్లా ఎక్స్పర్ట్ అనమాట ఆయన అనేది చెప్పాడు ఫ్రెండ్స్. దీన్ని బట్టి మనం చూస్తే ఇంకా టోటల్గా దీని మీద ఆర్బీఐ కానీ ఇంకా మినిస్టరీ కానీ వీళ్ళంతా సెంటర్ అనేది సిబిఐ కానీ వీళ్ళంతా ఇన్వెస్టిగేషన్ అనేది జరిపి దీని యొక్క ఫుల్ బిల్ అనేది ప్రపోజల్ పెట్టి ఆల్రెడీ పెట్టి అంతా అయిపోయింది, దాన్ని రెగ్యులేషన్ చేయడమే ఇంకా తేలికగా ఉంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చి ఇంకా ఆర్బీఐ ఏం చెప్పినారంటే ఈ మంత్లో బ్యాంక్స్ వచ్చి పేమెంట్స్ వచ్చి కంట్రోల్ చేస్తుండదు, కంట్రోల్ చేస్తుండదు కదా, స్టాప్ చేసేస్తున్నాయి సర్వీసెస్ అనేది క్రిప్టో కరెన్సీ మీద. కానీ బ్యాంక్స్ వచ్చి ఆల్రెడీ ఎక్స్చేంజర్స్కి వచ్చి నోటీస్ అనేది ఇచ్చిండదు అనమాట. ఏమంటే సీఈఓ వచ్చి ఇండియన్ ఎక్స్చేంజ్ యూనోకాయిన్ వచ్చి ప్లస్ టోటల్గా బ్యాంక్ వాళ్ళు వచ్చి యూనోకాయిన్ కానీ జెపోనికి కానీ టోటల్గా మనకి 11 కంపెనీస్ అనేది మనకి ఎక్స్చేంజర్స్గా ఉన్నారు ఫ్రెండ్స్. ఆ 11 ఎక్స్చేంజర్స్కి వచ్చి వీళ్ళు నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ ఆర్బీఐ వచ్చి అనౌన్స్ చేసిందంట ఒక మంత్కు ముందు, కానీ అదే 3 మంత్స్కి ముందు. కానీ దీని యొక్క రిలేషన్షిప్ అనేది ఎండ్ అవ్వదు. ఈ క్రిప్టో బిజినెస్ అనేది క్రిప్టో కంపెనీస్ వచ్చి దేని మీద ఎక్స్చేంజర్స్ మీద యాడ్ ఉండదు కాబట్టి సుప్రీంకోర్టు వచ్చి టోటల్గా సుప్రీంకోర్టుని ఆర్బీఐ వచ్చి అటెంప్ట్ అయితే డీల్ చేస్తుండదు. కానీ ఇవి ఎక్స్చేంజర్స్ కూడా పిటిషన్ అనేది ఒకటి డాక్యుమెంట్ చేస్తుండవు ఫ్రెండ్స్. ఏమనంటే రెగ్యులేషన్ చేయాలి అనేసి ఇంకా టోటల్గా ఖాళీ డిజిటల్ ఎకో సిస్టంలో వచ్చి ఆల్రెడీ వాళ్ళు వచ్చి అపీల్ అయితే చేస్తున్నారు ఇలాగా రెగ్యులేషన్ చేయాలనేసి. ఇంకా రీసెంట్గా కోర్టులో వచ్చి ఆర్బీఐ నుంచి క్రాక్ డౌన్ అంటే కొంచెం దిగజారేట్గా కోర్టులో ఢిల్లీలో హైకోర్టులో వచ్చి తీర్పు అనేది వచ్చిండదు. ఈ కంపెనీ వచ్చి అప్కమింగ్ క్రిప్టో ఎక్స్చేంజ్ కాల్డ్ కాయిన్ రికాయిల్ అనేసి పిలుస్తారనమాట. ఇంకా సండేలో వచ్చి సండేలో ఏమంటే అనౌన్స్ చేసింది కోర్టు వచ్చి టోటల్గా పిటిషన్ వచ్చి ఇండియన్ రెగ్యులేటర్స్కి యాడింగ్ అంటే ఇండియన్ రెగ్యులేటర్స్కి ఖచ్చితంగా యాడ్ అవ్వాలి అనే విధంగా టోటల్గా అనేది మనకి సుప్రీంకోర్టు ద్వారా మనకి తీర్పు అనేది రావడం జరిగింది. అంటే ఫైనల్ తీర్పు ఏమంటే దీంట్లో ఈ వీడియో యొక్క స్టేట్మెంట్ ఏమంటే ఫ్రెండ్స్ మనకి క్రిప్టో కరెన్సీ అనేది రెగ్యులేషన్ చేస్తారు, దీనికి ఫేవర్గా వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ అనే ఉండదు, కానీ అన్ఫేవర్గా వచ్చి ఆర్బీఐ అనేది ఉండదు, తర్వాత
సెంట్రల్ బ్యూ ఆఫ్ సైబర్ ఇన్వెస్టిగేషన్ అయితే సైబర్ కింద ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళనైతే అన్ఫేవర్గా ఉన్నారు. కానీ దీన్ని రెగ్యులేషన్ చేయాలనేసి టోటల్గా అన్ని కంపెనీ కాలి డిజిటల్ కంపెనీస్ ఇంకా యునోకాయను ఇంకా చెప్పే వీళ్ళందరూ వచ్చి అపీల్ అనేది పెట్టున్నారు. ఫస్ట్ అనేది కాలి డిజిటల్ కంపెనీ అనేది అపీల్ అనేది దీనికి పెట్టున్నారు ఫ్రెండ్స్. పిటిషన్ అనేది ఒకటి చార్జ్ చేస్తున్నారు. దానికి కోర్టు అనేది ఫేవర్ చేస్తూ ఉంది. ఏమంటే బ్యాన్ చేయడం దీనికి ప్రధాన ఉద్దేశం తప్పు, కానీ ఈ ప్రధాన ఉద్దేశాన్ని అధిగమించి ఏదైనా ఒక సొల్యూషన్ అనేది ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా మనకి తెలుస్తుంది. కాబట్టి దీన్ని బ్యాన్ చేయడం మాత్రం తప్పు అనేసి కోర్టు అనేది ఫుల్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి సండే అనేది లాస్ట్ వీక్ సండే అనేది దీని మీద అనేది ఒక రిలేషన్ టు స్పీచ్ అనేది రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకే హార్ట్ఫుల్ విషెస్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని బిట్కాయిన్ న్యూస్ కోసం, బిట్కాయిన్ టెక్ వీడియోస్ కోసం, ఇంకా టెక్నాలజీ వీడియోస్ కోసం ఈశ్వర్ టెక్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఎవరైతే బిట్కాయిన్ మీద అవగాహన ఉన్నారో వాళ్ళకి షేర్ చేస్తారనుకుంటున్నాను ఇండియాలో జరిగిన ఈ బిట్కాయిన్ న్యూస్ కోసం. ఇంకా ఫైనల్గా చెప్పడం ఏమిటంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సింగిల్ బటన్లో ఒక లైక్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్ అండ్ అగైన్. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. బాయ్.